Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం వైసీపీ మాస్టర్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది. అధికారంలో ఉన్న వైసీపీ మళ్లీ పాలనా పగ్గాలు చేపట్టేందుకు రెడీ అవుతోంది. నాలుగేళ్లుగా అద్భుతమైన పాలన అందించామని అంటున్న పార్టీ ఎన్నికల్లో గెలుపు కోసం ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. అదేంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరమో లేక వచ్చే సంవత్సరంలోనో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఖచ్చితంగా మళ్లీ భారీ విజయం సాధించాలని వైసీపీ పట్టుదలతో ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఏకంగా 175కి 175 అసెంబ్లీ స్థానాలు గెలవాలని ఆ మధ్య పదే పదే అన్నారు. అనడమే కాదు, అందుకోసం ఆయన ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అదే ఐటీ ఆర్మీ అనే వాదన వినిపిస్తోంది. మిగతా పార్టీలకు ఉన్నట్లుగానే వైసీపీకి కూడా ఐటీ విభాగం ఉంది. ఈ విభాగం ఇప్పుడు 100,000 మంది ఐటీ నిపుణులతో ఓ ఆర్మీని రెడీ చేస్తోంది. పార్టీ ఐటీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో మిషన్ ఐటీ ఆర్మీని ప్రారంభించారు. పార్టీ అభిమానులైన ఐటీ నిపుణులు ఉద్యోగులు ఈ ఐటీ ఆర్మీలో చేరాలని సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రత్యేక పోస్టల్ ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చునని అన్నారు. ఐటీ ఆర్మీలో చేరిన వారు గ్రామాలకు వెళ్లి అక్కడ యువతతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకొని వారికి మంచి లభించేలా చేయాలని సునీల్ కుమార్ కోరారు. ఇందుకోసం మిషన్ ఐటీ ఆర్మీ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది అన్నారు. అలాగే వచ్చే 3 ఏళ్లలో ఐటీ విధాన పత్రం ద్వారా 50,000 ఉద్యోగాలు ఈ రంగంలో వస్తాయని అన్నారు. పైకి ఇలా చెబుతున్నా ఈ ఐటీ ఆర్మీ వెనుక వ్యూహం వేరే ఉందనే ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజకీయాలను గమనిస్తే ముసలివారు పెద్దవారు ఎక్కువగా వైసీపీ పథకాలకు లబ్ధిదారులుగా ఉంటున్నారు. అయితే యువతను మాత్రం బాగా ఆకర్షిస్తోంది. వారిని ఆకట్టుకునే విషయంలో కూడా పక్కా ప్లాన్ ఉండాలని భావించిన వైసీపీ ఈ ఐటీ ఆర్మీని రంగంలోకి దించబోతోందని తెలుస్తోంది. వీరి ద్వారా వైసీపీ తరఫున యువతకు పార్టీ పథకాలపై ప్రచారం కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. స్కూల్ కాలేజీ విద్యార్థుల కోసం వైసీపీ ఆల్రెడీ అమ్మఒడి విద్యాదీవెన వంటి కొన్ని పథకాలను అమలు చేస్తోంది. అలాగే నాడు నేడు ద్వారా స్కూళ్లను సరికృతగా తీర్చిదిద్దుతోంది. ఎన్ని చేసినా యువత మాత్రం ప్రతిపక్షాల వైపు చూస్తున్నారనే ఆలోచనతో ఉన్న వైసీపీ నేతలు యువ ఓటర్లను ఆకట్టుకునేందుకే ఈ ఐటీ ఆర్మీని తెస్తోందని విశ్లేషకులు అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా వైసీపీ తరఫున భారీగా ప్రచారం చేసేందుకు ఈ ఐటీ ఆర్మీ ఉపయోగపడుతుందనే ఆలోచనలు పార్టీ నేతలు ఉన్నట్లు తెలిసింది. వైసీపీ ఈ 4 ఏళ్లలో ఏం చేసిందో ప్రజలకు క్లియర్గా తెలిసేందుకు సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకోవాలంటే ఇలాంటి ఆర్మీ ఉండాలనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం కావడంతో ఈ ఆర్మీ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు. మరి దీని ఫలితాలు ఎలా ఉంటాయన్నది అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాలతో తెలుస్తుంది.